శరీరం యొక్క అతి పెద్ద అవయవమైనటువంటి చర్మం రెండు రకాలైన ప్రధానమైన విధులను నిర్వర్తిస్తుంది ఉష్ణోగ్రత క్రమతను నిర్ధారించే అతి ముఖ్యమైనటువంటి భాగం ఎలా నిర్ధారిస్తుంది ఉష్ణోగ్రత క్రమతను తను చర్మం తనలోని స్వేద గ్రంథుల ద్వారా చర్మం తన యొక్క స్వేద గ్రంథుల ద్వారా స్వేదాన్ని విడుదల చేస్తూ శరీర ఉష్ణోగ్రతను నిర్ధారిస్తుంది నెంబర్ వన్ స్వేద గ్రంథులను కలిగి ఉంటుంది ఈ స్వేత గ్రంథులు రూపాంతరం చెంది క్షీర గ్రంథులను కూడా కలిగి ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వేద గ్రంథులు మరియు క్షీర గ్రంథులని రెండు రెండు రకాలైనటువంటి గ్రంథులను కలిగిన అతి ముఖ్యమైన అవయవం చర్మం అధ్యయన శాస్త్రం డెర్మటాలజీ శరీర ఉష్ణోగ్రత క్రమతను నిర్ధారించే భాగం మెయింటైన్ ద బాడీ టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా శరీరం ఉష్ణోగ్రత నియంత్రిస్తుంది స్వేద గ్రంథుల నుంచి స్వేదాన్ని బయటకు విడుదల చేయడం ద్వారా స్వేద గ్రంథుల నుంచి స్వేదాన్ని బయటకు విడుదల చేయడం ద్వారా శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించే అతి ముఖ్యమైన భాగం శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించే అతి ముఖ్యమైన భాగం దీనిలో సాధారణంగా మనకి రెండు రకాలైనటువంటి కండికలు కనబడతాయి నెంబర్ వన్ రఫిణీ కండికలు నెంబర్ టూ క్రౌసే కండికలు రఫిణీ కణికలు మరియు క్రౌసే కణికలు ఏమేం చేస్తాయి కణికలు చర్మం యొక్క శరీరం యొక్క చర్మంపై పడేటువంటి వేడిని గ్రహించే అతి ముఖ్యమైన కణికలు చర్మం ఏదైనా వేడి వస్తువును తాకినప్పుడు ఆ వేడికి సంబంధించిన స్పర్శనం లేదా సంకేతాన్ని చర్మంలోని ఏ కణికలు స్వీకరిస్తాయి రఫిణీ కణికలు క్రౌసే కణికలు చర్మంలోని చర్మం చల్లని స్పర్శను స్వీకరించినప్పుడు చర్మం చల్లని స్పర్శను స్వీకరించినప్పుడు ఆ స్పర్శను మెదడుకు పంపడానికి దోహదం చేసే కణికలు క్రౌశే కణికలు ఆ స్పర్శను మెదడుకు పంపడానికి దోహదం చేసే కణికలు క్రౌశే కణికలు మానవ శరీరం యొక్క అతి పెద్ద అవయవమైనటువంటి చర్మం యొక్క బరువు సాధారణంగా సగటున నాలుగు కేజీల బరువును కలిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి అవయవం ఇది జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి సమాచారం కండ్లు ముక్కు చెవి నాలుక మరియు చర్మం వీటి యొక్క అధ్యయన శాస్త్రాలు అవి ఎటువంటి అవయవాలు ఎటువంటి విధులను ప్రధానమైనటువంటి విధులను చూపుతాయో తెలుసుకున్నాం